ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఆధునికమైన బస్ టెర్మినల్ గాని అదే రకంగా మరి ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెంచేదానికి కేవలం ఐటీ పరిశ్రమ మాత్రమే కాదు ఇతర పరిశ్రమలు, ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఎందుకంటే ఈ ప్రాంతంలో అంకాపూర్ రైతులు, అంకాపూర్ చికెన్ అంతర్జాతీయంగా ఫేమస్, అంత అద్భుతమైన రైతులు, అంత అభ్యుదయ రైతులు ఉన్న ప్రాంతం ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారు. ఇంత అద్భుతమైన రైతులు, కష్టం చేసే మనుషులు, అదే రకంగా సమృద్ధిగా నీళ్లు, కడుపు నిండా కరెంటు ఉన్న తర్వాత రేపు ఆహార ధాన్య ఉత్పత్తులు కూడా అపారంగా పెరుగుతాయి. కాబట్టి తప్పకుండా ఈ ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ రావాలనే సంకల్పం ఏదైతే గౌరవ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఏదైతే వ్యక్తం చేస్తూ ఉన్నారో దానికి అనుగుణంగా ఈ ప్రాంతంలో ఎక్కడ ఏది సూట్ అయితే అక్కడ ఆహార శుద్ధి పరిశ్రమను తీసుకొచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వమే, కేసీఆర్ గారి ప్రభుత్వమే తీసుకుంటుంది. మీ పిల్లలందరికీ అవసరమైతే ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా అందులో ఉద్యోగార్హులుగా తయారు చేసే బాధ్యతను కూడా మేమే తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ కొంతమంది నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. 55-60 ఏళ్ళు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని, కేంద్రంలో ప్రభుత్వాన్ని నడిపిన ఒక పార్టీకి సంబంధించిన నాయకులు చిల్లరమ్మగారు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ను దించేయాలి, కేసీఆర్ గారిని తరిమి కొట్టాలి, అట్లా ఇట్లా అని చెప్పి నోటికొచ్చినట్టు అవాకులు చెవాకులు పెడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీరు 55 ఏళ్ళు పరిపాలించినప్పుడు మీరు అన్ని పనులు మీరు చేసిపోయి ఉంటే ఈరోజు మాకు అసలు అవకాశం వచ్చేదా? తెలంగాణ అడిగే పరిస్థితి ఉండేదా? ఈరోజు ఇంకా సమస్యలు ఉన్నాయని చెప్పి మీరు మాట్లాడుతున్నందుకు కూడా అవకాశం ఉండేదా? అయినా నాకు తెలియకడుగుతా, 55-60 ఏళ్ళ దరిద్రం 4 ఏళ్ళలో పోతుందా? మొత్తం టైం పట్టదా? అయినా ప్రజలకు లేని బాధ, ప్రజలకు లేని సమస్య మీకెందుకని నేను అడుగుతా ఉన్నా. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉండే గల్లీలో ఉండే నాయకుల దాకా వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీకు మీ ప్రతిపక్షాలకు, మీ అధిష్టానాలు, మీ బాసులు ఢిల్లీలోనో అమరావతిలోనో ఉండొచ్చు, మాకు మాత్రం టీఆర్ఎస్ పార్టీకి బాసులు ఢిల్లీలో అమరావతిలో లేరు, నిజామాబాద్ గల్లీలో ఉన్నారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ చెప్పేది శాసించి తెచ్చుకోవాలి తెలంగాణ అనేది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దాకా, నిన్నమరుడు దాకా ఈ సిపాయిలే, మళ్ళీ వాళ్ళే వచ్చి ఈ మోరీ గిట్లెందుకుంది, ఆ రోడ్డు గట్లెందుకుంది, మరి నువ్వేం చేసావు 55 ఏళ్ళు గుడ్డి గురాల పనులు ఉన్నావా? అప్పుడేమో శాతగారు, ఇప్పుడేమో వచ్చి డైలాగు. ఆ డైలాగు కూడా ఎట్లా కొడుతున్నట్టే మీరు చూసి ఉంటారు. ఈ మధ్యన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు, కాంగ్రెస్కు మళ్ళీ మీరు అధికారం ఇస్తే 2 లక్షల రుణమాఫీ చేస్తామంటారు. నేను అడిగిన, నువ్వు చెప్పేది వాస్తవమే అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి, 2 లక్షల రూపాయలు ఒకటేసారి రుణమాఫీ చేస్తానని చెప్తున్నావు కదా, ఎంతో దూరంగా మన తెలంగాణను అంటుకునే కర్ణాటక ఉన్నది పక్కకు, కర్ణాటకలో మీ రాజ్యమే ఉన్నది, మీరు జనతాదళ్, అక్కడ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారు. మరి చేతనైతే నీ ప్రభుత్వం పక్కనే ఉంది కదా, అక్కడ చేసి చూపెట్టు అన్న, అక్కడనేమో 4 కిస్తులలో చేస్తున్నట్టు, పక్కన కర్ణాటకలో 4 కిస్తులలో రుణమాఫీ, తెలంగాణలో మాత్రం ఓట్లు కావాలి కాబట్టి ఒకటేసారి చేస్తున్నట్టు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.